టెన్నిస్ లెజెండ్ రోజర్ ఫెదరర్ రిటైర్మెంట్ ప్రకటించారు. అన్ని గ్రాండ్ స్లామ్లతో పాటు ఏటీపీ టూర్స్ కు గుడ్ బై చెప్పారు. తన గెలుపోటములో వెన్నంటి నిలిచిన ఫ్యాన్స్ కు థ్యాంక్స్ చెప్పారు. ఆయన 24 ఏళ్ల కెరీర్ లో 1500 మ్యాచ్లు ఆడిన ఫెదరర్ 20 గ్రాండ్ స్లామ్లను సొంతం చేసుకున్నారు. ఇందులో 6 ఆస్ట్రేలియా ఓపెన్ టైటిల్స్, 8 వింబుల్డన్, 5 యుఎస్ ఓపెన్ కాగా 1 ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ కైవసం చేసుకున్నారు. తొలి గ్రాండ్ స్లామ్ 2003లో వింబుల్డన్ టైటిల్ గెలిచి తన సత్తా చాటాడు ఫెదరర్.